महाशिवरात्रि సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ప్రపంచం మానవ జాతి శాంతించాలని శాంతియుతంగా జీవనం గడపాలని ఈ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ మానవ జన్మ ఎక్కడ కూడా గొడవలు లేకుండా అశాంతి లేకుండా ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి మనిషి జన్మను మళ్ళీ జన్మ ఉంటదో ఉండదో కానీ ఇచ్చిన జన్మను మనం ఏం చేస్తున్నాం భయంచి చెప్పారు ఒక్కరే వస్తారు ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్తారు మరి ఈ జీవిత సత్యం చాలా మందికి తెలుసు కానీ తెలిసి కొంతమంది ఆచరిస్తారు కొందరు ఆచరించరు కానీ ఈ రోజు విశ్వ శాంతి గురించి ఆ భగవంతుడు సృష్టించినటువంటి ఒక అద్భుతమైన శక్తి బ్రహ్మకుమారిస్ ఇందులో రావడము ఇందులో జైన్ గావడము అంటే కూడా అది కూడా భగవంతుని యొక్క సంకల్పమే అందరికీ రాదు అందరికీ ఆ సంకల్పం రాదు ఎందుకంటే ఈ రోజు మానవ జాతిలో ప్రతి మనిషికి కూడా స్వార్థము ఈర్ష్య ద్వేషము నాది నావాల ఎదుటి వాళ్ళు బాగుపడితే ఎవరు లేనితనము ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టడము అట్లా మనుషులే ఓ రాక్షసత్వంతో ప్రవర్తిస్తున్నటువంటి సమాజంలో దీనికి బ్యాలెన్సింగ్ చేయాలంటే ఇలాంటి బ్రహ్మకుమారిస్ నిస్వార్థంగా జీవితాలను సమర్పించేటువంటి ఒక వ్యవస్థ కావాలని ఆ పరమేశ్వరుడు సృష్టించినటువంటిదే ఈ బ్రహ్మకుమారిస్ అని చెప్పి నేను అనుకుంటాను ఎందుకంటే మౌంట్ టాప్ నుంచి మొదలుకుంటే గచ్చిబౌలి నుంచి మొదలుకుంటే ఈరోజు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో బ్రహ్మకుమారిస్ లేనటువంటిది బ్రహ్మకుమారిస్ ఆచరించినటువంటి వ్యవస్థ అనేది ఎక్కడ లేదు అక్కడ సంస్థ లేకపోయినా సంస్థ ఆచరణను ఆచరించే సమాజం ఈ భారతదేశంలో విస్తరించకపోయింది అందుకే ఈరోజు ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తూ ఎంతోమంది అజ్ఞానులను విజ్ఞానంలో చేస్తూ అజ్ఞానంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగిస్తూ టార్చ్ లైట్ మాదిరిగా చీకటిలో టార్చ్ లైట్ వేస్తే ఎంత వెలుగొస్తుందో మనిషిలో అజ్ఞానాన్ని కూడా తొలగించి వాళ్ళు జ్ఞానవంతులను చేయడానికి మరి మీరు చేస్తున్నటువంటి కృషి అనేది మీరు త్యాగాలు అనేటివి మరవలేనటువంటిది మీ గొప్ప త్యాగాల ఫలితంగా ఈరోజు ఎంతో అద్భుతంగా